వాళ్ళందరికీ మీడియా సోదరులకు పేరు పేరున నా ధన్యవాదాలు. ముందుగా నా 9వ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. మేము అడిగిన వెంటనే ఒక చిన్న నటుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గురుగారు సాయి కుమార్ గారికి పాదాభివందనాలు. రెండు సార్లు కరోనా వచ్చి మన కష్టాలన్నీ తీరిపోయి మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గకుండా దగడ్ సాంబా అనే సినిమాను ముందుకు తీసుకెళ్ళినటువంటి మా డైరెక్టర్ గారు రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ రాజు సార్కు, ఇంకా ఉజిర్ గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. కొబ్బరిమట్ట నుంచి ఇప్పటివరకు 4 సినిమాలు నాతో ట్రావెల్ చేస్తుండు. నిజంగా మేము సినిమాలు చేసేవాటికి తను ట్రావెల్ అవ్వాలని కూడా ఈ స్టేజ్ మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా డైరెక్టర్ గారు చెప్పినట్టు సినిమాలో ఉరుములు, మెరుపులు, గాలులు, వానలు, బీభత్సం ఎలా ఉంటుందో ఈ సినిమాలో అన్నీ చేయించాడు. తర్వాత నేను సినిమా చూసినప్పుడు కూడా అనుకున్నా, అంటే గ్యాబులు చాలా రోజుల తర్వాత షూటింగ్ జరిగింది కాబట్టి కొంచెం మనకు అది కాకపోయినా సినిమా చూసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కలిగింది. ఇంతకుముందు సంపూ అనగానే ఒక డిఫరెంట్ కామెడీ ఉంటుంది, కామెడీ ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు, కానీ ఇది చాలా సీరియస్ సినిమా, హర్రర్ మిక్స్ అయినటువంటి సినిమా. నాతో పాటు మెయిన్ మంచి క్యారెక్టర్లు చేసినటువంటి అప్పారావు బాబాయ్, చంటన్న, భయ్య చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇందులో 4 ఫైట్లను 4 డిఫరెంట్ మాస్టర్లు, సంపూతో ఫైట్ అన్నప్పుడు కూడా వాళ్ళు ఎలాంటిది కాకుండా వాళ్ళు ఫుల్ కేర్ తీసుకొని 4 మాస్టర్లు ఒక సినిమాకి నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్, చాలా హ్యాపీగా ఉందండి. అన్నీ ముగించుకొని ఈ నెల 20 మీ ముందుకు వస్తున్నాము. ఒక చిన్న నటుణ్ణి ఆశీర్వదించిన మీ అందరూ దగడ్ సాంబా సినిమాను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విజయ దేవరకొండ అన్నగారికి, మేడం సాయి పల్లవి గారికి మీకు జన్మదిన శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ, జన్మదిన శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. నిజంగానే బర్నింగ్ స్టార్తో పాటు మెమరీస్, అంటే గురుగారు చెప్పినట్టు, తన మా డైరెక్టర్ గారు చెప్పినట్టు చిన్నపిల్ల మనస్తత్వం, చాలా మంచి యాక్టరు, మంచి డాన్సరు. ఫస్ట్ సినిమా చేసింది, మళ్ళీ నెక్స్ట్ ఏదో సినిమా కూడా తన కమిట్ అయిందనే విషయం తెలిసింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఒక చిన్న నటుడైనటువంటి నాకు ఫ్యాన్ అని గురుగారు చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా. థ్యాంక్ యూ గురుజీ. ఇప్పుడు నా కోరిక నువ్వు ఒక డైలాగ్ చెప్తే వినాలని. కొబ్బరిమంటలో డైలాగ్ అండి, ఇంక అదే పెద్దది గురుగారి ముందు చెప్పడం. ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక, ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత గార్తాభారవాలు, ఎంత మరవయత్నించినా మరపునకు రాక హృదయ చాబీల్యమానములైనని మధోన్మాద అపరాధములే నా మనోవితంను వయ్యలు చేయుచున్నవే. అహో క్షీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరిణులకు భ్రాతా సమానులైన చతుష్ఠీ పుత్రులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధన్యుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట అని పగులబడినవుటయా. థ్యాంక్ యూ గురుజీ, ఇంకా చాలా పెద్దదైన. థ్యాంక్ యూ.